హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి పోస్టల్ ఎంటీఎస్ మెయిల్ గార్డు పోస్ట్ మ్యాన్ లాంటి పోస్టులతో పాటు ఇతర వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి దీనికి సంబంధించి ఈ మంత్ లెవెంత్న పోస్టల్ డిపార్ట్మెంట్ అన్ని హెడ్ సర్కిల్స్కి సంబంధించి ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది ఈ నోటీస్లో పోస్టుల వారీగా ఉన్నటువంటి శాంక్షన్డ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ నిన్న చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ని నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా చూసి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి మరొక అప్డేట్ వచ్చేసి టీఎస్ఎల్పిఆర్బి నుంచి మనకి నిన్న ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కీ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు అబ్జెక్షన్స్ అయితే ఈ రోజు నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది మనకు ఆల్రెడీ లింక్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది టోటల్ ఎయిట్ క్వశ్చన్స్ని తొలగించారు అంటే మీకు రెండు వందల మార్కులకి సంబంధించినటువంటి ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అరవై మార్కులు వస్తే పాస్ అవ్వాలి కదా కానీ ఇక్కడ ఎనిమిది మార్కులు తొలగించడం వల్ల మీకు యాభై రెండు మార్కులు వస్తే చాలు మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాస్ అవుతారని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై ఫర్ అబ్జెక్షన్స్ ఆన్ పీడబ్యూటీ ప్రిలిమినరీకి అని చెప్పేసి ఇక్కడ మనకి లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది సో ఈ లింక్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మార్క్స్ యాడ్ అవుతాయన్నమాట సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి ఇక్కడ మనకి ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు ఈ ప్రెస్ నోట్లో చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు ఈరోజు నుంచి ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి మీరు ఇదే రో ఇదే నెల పదిహేనో తేదీ ఆగస్టు పదిహేనో తేదీ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కీ చూసుకోవాల్సినటువంటి వారు కి ఒక పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో మనకి టూ టైప్స్లో ఇచ్చారు సో మీరు ఆ విధంగా అయితే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీరు అబ్జెక్షన్ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా మనకి బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్లో సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి మీరు రాసినటువంటి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి ఇంగ్లీష్ తెలుగునా లేకపోతే ఇంగ్లీష్ ఉర్దూనా అనేది ఇక్కడ మీరు చెక్ బాక్స్లో క్లిక్ చేయాలి తర్వాత మీకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క బుక్లెట్ కోడ్ ఏంటనేది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా క్వశ్చన్ పే క్వశ్చన్ నెంబర్ ఓకే ఏ క్వశ్చన్కి సంబంధించి మీరు అబ్జెక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో ఆ బుక్లెట్లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయాలి తర్వాత ఆన్సర్ ఆర్ చాయిస్ ఇన్ ప్రిలిమినరీ కీకి సంబంధించి మనకి అఫీషియల్గా టీఎస్ఎల్పిఆర్బి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ కీ ఏంటి అలాగే మీరు సజెస్ట్ చేస్తున్నటువంటి కీ ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి సో దీనికి సంబంధించి ఆ కీ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ డాక్యుమెంట్ ఫార్మేట్ని మీరు పీడిఎఫ్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ విధంగా మీరు ఇక్కడ అప్లోడ్ చేసి ఆ విధంగా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఈచ్ క్వశ్చన్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్కి సంబంధించి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలనుకుంటే అన్ని క్వశ్చన్స్కి అబ్జెక్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రూఫ్ అయితే పెట్టాలి ప్రూఫ్ పెడితేనే మీకు మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఇదే ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఎస్ఐ పరీక్షలో ఎనిమిది ప్రశ్నల తొలగింపు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు ప్రతి అభ్యర్థికి ఎనిమిది మార్కులు కలపాలని నిర్ణయం కీ విడుదల యాభై రెండు మార్కులు వస్తే గట్టిక్కినట్లే అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లు ఇచ్చారు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షల ప్రశ్నపత్రంలో ఏకంగా ఎనిమిది తప్పులు దొరిలాయి మరో ఆరు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు సో రాష్ట్ర పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బి ఆధ్వర్యంలో ఐదు వందల యాభై నాలుగు పోస్టులకు ఈ నెల ఏడున్న నిర్వహించినటువంటి పరీక్షకి సంబంధించినటువంటి కీని శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది సో దీనికి సంబంధించి ఇంగ్లీషు తెలుగు వర్షన్లో బుక్లెట్ ఏలో ఉన్నటువంటి నలభై మూడు నూట పదకొండు నూట నలభై ఆరు నూట డెబ్బై మూడు నూట ఎనభై నూట ఎనభై నాలుగు నూట తొంభై ఐదు అండ్ నూట తొంభై తొమ్మిది ప్రశ్నల్లో తప్పులు దొరలాయి ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి ఎనిమిది మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు సో మొత్తం రెండు వందల ప్రశ్నలకు అరవై మార్కులను ముప్పై శాతం అర్హతగా నిర్ణయించిన సంగతి తెలిసిందే సో తాజా నిర్ణయం నేపథ్యంలో యాభై రెండు మార్కులు వచ్చినటువంటి అభ్యర్థి సైతం పరీక్షల్లో గట్టెక్కినట్లే అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మనకి ఎనిమిది మార్కులు అయితే తగ్గించారు కాబట్టి కాబట్టి మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోండి మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది తర్వాత మనకి ఎస్ఐ ప్రాథమిక పరీక్ష కీ విడుదలని చెప్పేసి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మరొక అప్డేట్ వచ్చేసి తొమ్మిది వేల తొంభై ఆరు గురుకుల పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు సో గురుకుల పోస్టులకు రోస్టర్ రిజర్వేషన్ల వారీగా ఇండియన్లు రూపొందించినటువంటి సొసైటీలు త్వరలో నియామకాల బోర్డుకు సమర్పణ ఆ తర్వాత విడతల వారీగా ప్రకటనలు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది నాలుగు గురుకుల సొసైటీలో తొమ్మిది వేల తొంభై ఆరు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేస్తూ నియామక బాధ్యతను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు టీఆర్ఈఐ ఆర్బీకు బాధ్యతలు అప్పగించింది సో ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు రోస్టర్ పాయింట్లు రిజర్వేషన్లు తదితర పూర్తి సమాచారంతో కూడినటువంటి ప్రతిపాదనలు ఇంటెండ్లను సంక్షేమ గురుకుల సొసైటీలు తాజాగా తయారు చేశాయి ప్రతిపాదనల తయారీలో ప్రధానంగా నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగ కేటాయింపుల అంశం కాస్త జాప్యం కావడంతో ప్రతిపాదనల రూపకల్పన సైతం కాస్త పెండింగ్లో పడిపోయింది తాజాగా జీవో మూడు వందల పదిహేడు ప్రకారం అన్ని గురుకుల సొసైటీల్లో ఉద్యోగ కేటాయింపులు పూర్తి కాగా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఉద్యోగ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం లభించిన వెంటనే ఉద్యోగులకు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్నటువంటి సొసైటీలు వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలు బోర్డుకు సమర్పించే అవకాశం ఉందని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా బీసీ గురుకులాల్లో అత్యధిక అత్యధిక ఖాళీలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ప్రస్తుతం గురుకుల కొలువుల్లో అత్యధికంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల తొంభై ఆరు పోస్టులకి సంబంధించి అనుమతులు ఇవ్వగా వాటిలో మూడో వంతుకు పైబడినటువంటి ఖాళీలు మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడినటువంటి తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సొసైటీలో ఉన్నాయి ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో రెండు వేల రెండు వందల ఇరవై ఏడు ఉద్యోగాలు ఉన్నాయని డీటెయిల్స్లో ఇచ్చారు సో ఉన్నటువంటి ఖాళీలు చూసుకున్నట్లయితే టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో రెండు వేల రెండు వందల అరవై ఏడు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో మనకి ఇక్కడ చూసినట్లయితే సారీ టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్లో పదిహేను వందల పద్నాలుగు ఇంకా టీఎంఆర్ఈఐఎస్లో పద్నాలుగు వందల నలభై ఐదు ఎంజెపిటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్లో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి మొత్తం తొమ్మిది వేల తొంభై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ గురుకుల సొసైటీలకు సంబంధించిన నియామక బోర్డుకు ఇండెండ్లు సమర్పించిన వెంటనే వాటిని దాదాపు పక్షం రోజుల్లో పరిశీలించి కేటగిరీల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని గురుకుల సొసైటీ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి వివరించారని చెప్పేసి సాక్షిలో వచ్చినటువంటి అప్డేట్ ఇది ఇంకా రాష్ట్రంలో విఆర్ఏల వివరాల సేకరణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది రాష్ట్రంలోని వీఆర్ఏల వివరాలను ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం సా తహసీల్దార్లు శుక్రవారం పూర్తి వివరాలను నమోదు చేసి కలెక్టర్లకు అప్పగించినట్లు తెలిసింది గ్రామం పేరు విఆర్ఏ పేరు తండ్రి పేరు కులం చదువు వయసు ఇతర వివరాలు ఉద్యోగం ఏ విధంగా పొందాడు వివరాలను మనకి ఇక్కడ తహసీల్దార్లు సేకరించి ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లు ఇవ్వడం జరిగింది సో వీఆర్ఏల వివరాలు మరోసారి వెంటనే పంపాలని తహసీల్దార్లకు సిసిఎల్ఏ ఆదేశం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లు ఇచ్చారు డిగ్రీ విద్యార్థ గల వీఆర్ఏలకు పేస్కేలు అలాగే రెవెన్యూలోనే కొనసాగింపు గత పంతొమ్మిది రోజులుగా వీఆర్ఏల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక అని చెప్పేసి వీఆర్ఏలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు త్వరలో వీఆర్ఏల సర్దుబాటు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఇరిగేషన్ విభాగంలో లక్ష లష్కర్లుగా మూడు వేల ఏడు వందల ముప్పై మంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో తహసీల్దార్ల నుంచి వివరాలు కోరినటువంటి సిసిఎల్ఏ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారిలో మూడు వేల ఏడు వందల ముప్పై మందిని లష్కర్లుగా నియమించబోతున్నట్లు ఇరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెలుగు న్యూస్ పేపర్లో సో రెవెన్యూ శాఖలో వీఆర్ఎలు నిర్వర్తించాల్సినటువంటి విధులు ఇతర శాఖలో సర్దుబాటు అంశాలపై కసరత్తు ప్రారంభించింది ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్ఏల వివరాలు సేకరించే పనిలో పడింది తమకు స్కేల్ ఇవ్వాలని అర్హులైనటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటూ ఓవైపు విఆర్ఏలు సమ్మె చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం వారి వివరాలు సేకరించడం ప్రాధాన్యత అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో మనకి ఇక్కడ దాదాపు ఇరవై రెండు వేల మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు వీరిలో పదో తరగతిలోపు విద్యార్హత ఉన్నటువంటి వారు మూడు వేల ఏడు వందల ముప్పై మంది ఉన్నారని తెలిసింది టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీలు పూర్తి చేసిన మిగతా వీఆర్ఏలు పద్దెనిమిది వేల మంది ఉండగా ఇందులోనూ ఏపీపిఎస్సి ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారు మూడు వేల మంది వరకు ఉన్నారు సో విఆర్ఓ వ్యవస్థ రద్దుతో వీళ్లకు ప్రమోషన్స్ ఛాన్స్ లేకుండా పోయింది సో ఈ క్రమంలోనే వీఆర్ఏ సమస్యలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మార్చి పద్నాలుగున మాట్లాడుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలను ఇక నుంచి ఇరిగేషన్ శాఖలో కలపనున్నట్లు ప్రకటించారు సో ఈ మేరకు పదిలోపు చదివినటువంటి మూడు వేల ఏడు వందల ముప్పై మంది వీఆర్ఏలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లష్కర్లుగా పంపి మిగిలినటువంటి వాళ్లను రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల్లోనే సర్దుబాటు చేయనున్నట్లు తెలిసింది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి కరీంనగర్ జిల్లాలోని ఆ పర్టికులర్ నగరంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అండ్ డిఎస్సి గురుకుల టీచర్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి బీసీ స్టడీ సర్కిల్ నుంచి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది సో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్స్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి ఈ నెల ఇరవై ఐదో తేదీ లాస్ట్ డేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా వైద్య పోస్టుల దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే సివిల్ అసిస్టెంట్స్ అధ్యయన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని జనరల్ డ్యూటీ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో చేసుకున్నారో సో వారు దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఎస్ఎస్సి నుంచి ఎస్ఐ పోస్టులకి సంబంధించి నాలుగు వేల మూడు వందల పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది ఇంకా బీఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది టిఎస్ ఐపాస్ ఉద్యోగాల కార్ఖానా అని చెప్పేసి ఇక్కడ మనకి కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు సో ప్రత్యక్షంగా పదహారు పాయింట్ నాలుగు లక్షల జాబ్స్ పారిశ్రామిక రంగంలో కొత్త శకం పచ్చదనానికి రెండు వందల నలభై కోట్ల మొక్కలు వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ఘనంగా వజ్రోత్సవాల నిర్వహణ ఐదు వందల యాభై థియేటర్లలో గాంధీ సినిమా అని చెప్పేసి ఇక్కడ మంత్రి కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది ఇంకా బీఎస్ఎఫ్లో పదమూడు వందల పన్నెండు ఖాళీలకి సంబంధించి మనకి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయింది బీఆర్ఓలో ఓకే బ్రో అనేటువంటి ఒక బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ నుంచి రెండు వందల నలభై ఆరు పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది ఇంకా నేవీలో మనకి టెన్ ప్లస్ టూ బీటెక్ ఎంట్రీ కింద మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది అలాగే పలు నోటిఫికేషన్స్ మనకి డిపార్ట్మెంట్స్ నుంచి అయితే రిలీజ్ అయ్యాయి అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు అలాగే ఇతర పోస్టులకు సంబంధించి డీటెయిల్స్లో ఇచ్చారు ఇంజనీరింగ్ సిలబస్లో మార్పులు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది మనకి ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇంకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి అటవీ శాఖ నుంచి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో మనకి రీసెంట్గా జరిగినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ యొక్క ఇమేజ్ నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో చూడండి తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మేనేజర్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గై